ప్రభు బల్లకు పరమార్థము ఏమిటి అనేటువంటి దాన్ని చెప్పబోతున్నాను ప్రభు బల్ల అనగా మరి యేసుక్రీస్తు అప్పగింపబడేటువంటి రాత్రి మరి ఒక రొట్టెని ఎత్తుకున్నట్లుగా దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటే ప్రార్థన చేసి అది విరచి శిష్యులకు ఇచ్చినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది ఇలా ఈ ప్రభు బల్ల అనేటువంటిది ప్రారంభం ఎక్కడ జరిగింది అనేటువంటి దానికి మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ప్రప్రదంగా దేవుడు మరి యేసుక్రీస్తు తన శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆ శిష్యులకు మరి బోధించినటువంటి లేక చెప్పబడినటువంటి దాంట్లో ఒకటి ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆజ్ఞ మనకి మతేస్ వార్త మరి పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదిలో చెప్పటం అనేటువంటి జరిగింది మతేస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నకి వచ్చేటప్పటికి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించాను యశుప్రభు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకునే ఉంటున్నాడంటే మరి నేను చెప్పినటువంటి మాటలు మీరు వెళ్ళి సర్వ సృష్టికి మీరు ప్రకటించండి అని చెప్పుకుంటూ ఈ మాటలు చెప్పబడినటువంటి మాటలు ఎవరైతే వింటారో ఈ విన్నటువంటి వారికి ఈ విని ఒప్పుకున్నటువంటి వారికి మీరు బాప్తీసం ఇవ్వండి ఎలా ఇస్తారు అంటే తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇవ్వండి అని ఆనాడు మరి అపోస్తులకు యేసుక్రీస్తు బోధించినటువంటి విషయం మనకు తెలిసినటువంటిదే అలా చెప్పబడినటువంటి మాటకు కట్టుబడి మరి మొదటి శతాబ్దంలో పేతురు గారు ప్రసంగం చేయటం అనేటువంటి దాన్ని ప్రారంభించినటువంటి సందర్భం మనం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుంచి మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలోకి వచ్చేటప్పటికి ఇలా చాలా మాటలు చాలా దేవునికి సంబంధించినటువంటి బోధలు పేతురు గారు చేసిన తర్వాత పేతురు గారు చెప్పినటువంటి ఈ మాటలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే వాళ్ళ యొక్క హృదయాలలో ఏం చేశారట నొచ్చుకున్నారు అంటే బాధపడ్డారు ఎందుకు బాధపడ్డారు అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు చేస్తున్నటువంటిది తప్పు అంటే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది బాధ కలుగుతుంది ఏంటి ఒక వ్యక్తి మంచి మార్గంలో నడవని వ్యక్తికి నువ్వు ఇలా ఈ మంచి మార్గంలో నువ్వు రా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది అంటే బాధ కలుగుతుంటుంది కానీ బాధ అనేటువంటిది కలిగితే తప్ప బోధ అనేటువంటిది మాత్రం కలగదండి ఒక ఉపాధ్యాయుడు అంటే భయం అనేటువంటిది లేకపోతే ఆ మాస్టర్ చెప్పేటువంటి పాఠం పిల్లలు వినరండి అందుకే మన డైరెక్టర్ గారు ఎప్పుడూ కూడా మరి రోషము కలిగినటువంటి వాడుగా పౌరుషంతో కూడినటువంటి పదాజాలాన్ని ఉపయోగించడం అంటే వాళ్ళని ఏదో కొట్టేయాలను వాళ్ళని ఏదో తిట్టేయాలను అని కాదు కానీ కొందరైతే ఇది విమర్శ అనేటువంటి దృష్టిలో అనుకుంటున్నారే తప్ప ఎందుకు ఇలా చెప్పబడుతుంది అన్నట్లయితే వాళ్ళ చేస్తున్నటువంటి తప్పు వారికి తెలియాలి అలా తెలియాలంటే మనం బుజ్జగించి బ్రతిమాలి చెప్తే మాత్రం వాడు ఎవడో కూడా వినడు కనుక వాళ్ళ తప్పు వాళ్ళని తెలియచేయటం కొరకు ఏం చేస్తూ ఉంటామంటే ఈ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఇలా పేతురు గారు కూడా చెప్పినప్పుడు వాళ్ళ హృదయాల్లో నొచ్చుకొని అన్నారట సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను ఒకళ్ళని అడిగేసి ఊరుకోవాలి పేతురును మొదలుకొని చివరి వరకు ఉన్నటువంటి అపోస్తులను అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత మేమేం చేయలేతే మేము మా ప్రవర్తన అంటున్నారు మా పరిస్థితి బాగలేదు అంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అని అడగటం ప్రారంభించారండి అలా అడిగినప్పుడు పేతురు గారు ఏం చెప్పారు అంటే పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామని ఏం చేయలేప్పుడు బాప్తిష్మము పొందుడి అని చెప్పాడండి ఇప్పుడు ఏం చేయలేప్పుడు మీ మనసు మార్చుకోవాలి మునుపున్నటువంటి పరిస్థితిలో మీరు ఉండకూడదు ఇలా మార్చుకుని యేసుక్రీస్తు నామంలో మీరు ఏం చేయాలి బాప్తిష్టం పొందండి అని చెప్పాడు ఇలా పేతురు గారు చెప్పిన ఈ మాటకు కట్టుబడి ఎంతమంది బాప్తి పొందారండి మూడు వేల మంది ప్రప్రథమ సంఘం ఆదిమ సంఘం అంటాం ఇది ప్రారంభపు సంఘం అండి వీళ్ళు ఏం చేశారంటే మూడు వేల మంది ఒకేసారి బాప్తీసం పొందారు ఆ మూడు వేల తర్వాత ఐదు వేల మందికి వచ్చింది ఐదు వేల మంది నుంచి తర్వాత నుంచి ఇంకా లెక్కలు పెట్టడం అనేటువంటిది విడిచిపెట్టేశారండి ఈ మూడు వేల మంది బాప్తీసం పొందినటువంటి ఈ ప్రప్రథమ ఆదిమ సంఘం ఏం చేస్తూ ఉన్నారు అంటే నలభై రెండవ వచ్చిన వచ్చేటప్పటికి నలభై రెండవ వచ్చినంకి వచ్చేటప్పటికి వీరు వీరు అపోస్తుల బోధ ఎందు సహవాసం అందు రొట్టి విరుచిటి అందు ప్రార్థన చేయటి అందు ఎడ తేగకుండా అంటే కంటిన్యూటీగా వీళ్ళు చేయటం ప్రారంభించారండి ఆదిమ సంఘం ఏం చేసిందంటే అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధలో తర్వాత సహవాసం అంటే అందరూ కూడా ఒకచోట కుడుకోవడం చాలా మంది నాకు ఇక్కడ మీరు వచ్చారు ఇప్పుడు ఈ వాకింగ్ నేర్చుకున్నారు ఈ పది రోజులు నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను బైబిల్ కాలేజీకి వెళ్ళనండి లేకపోతే నేను మీటింగులకు వెళ్ళవలసిన పని లేదండి నాకు అంతా వచ్చేసిందండి నాకు ఎంబీటీ వచ్చి వచ్చేసింది అని అనుకోకూడదు ఏం చేయాలి మరల వేళ సమాజంగా కూడుకోవాలి ఏంటండి సమాజంగా కూడుకోవాలి కనుక వీళ్ళు కూడా ఏం చేశారు సమాజంగా కూడుకున్నారు ఆ సమాజంగా కూడుకున్నప్పుడు ఆ పోస్తులు ఏవైతే బోధించారు ఆ బోధన అంతటిని కూడా వీళ్ళు ఏం చేసుకుంటున్నారు జ్ఞాపకం చేసుకుంటూ వింటూ ఉన్నారు మరలా మరలా మంద అపుస్తుల బాధలు సహవాసములు ఇలా సహవాసంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఏం చేశారట రొట్టే విరిచే కార్యక్రమం చేపట్టారు ఈ రొట్టె విరిచే ఈ కార్యక్రమాన్ని ఏమంటున్నాం మనం ఇప్పుడు ప్రభువు యొక్క బల్ల అంటున్నాం మరి వీళ్ళు ఎందుకు ఇరిచారు ఇది మనకు అర్థం కావాలి అపోస్తులు ప్రారంభ సంఘము ప్రారంభించబడినప్పుడు అపోస్తుల బాధలో ఉన్నారు సహవాసంలో ఉన్నారు రొట్టె విరిచే కార్యక్రమంలో ఉన్నారు ప్రార్థన చేసే కార్యక్రమంలో ఉన్నారు ఇంతకి వేళ రొట్టే ఎందుకు విరవవలసి వచ్చింది ఇది మనకు అర్థం కావాలి ఇది మన పాఠం కనుక ఈరోజు అపోస్తులు చేశారు కాబట్టి మనం అందరం చేయాలని రొట్టి విరిచే కార్యక్రమంలోనే ఉన్నారే తప్ప అది ఎందుకు విరవమన్నాడు అది విరవడం వల్ల దాని వల్ల వచ్చేటువంటి లాభ నష్టాలు అనేటువంటివి ఏంటనేటువంటిది ఈరోజు సమాజానికి తెలియకుండా పోయింది కనుక ఈ విషయాలు మనకు అర్థం కావాలి ప్రభు యొక్క అంటే రొట్టి విరవాలి ఈ విరిచే కార్యక్రమం మరి ఎప్పుడు విరవాలి అనేటువంటిది ఒకటి ఇక రెండో దానికి వచ్చేటప్పటికి ఎందుకు విరవాలి అనేటువంటిది మరొకటి తరువాత ఎలాంటి వారు దీన్ని తీసుకోవాలి అనేటువంటి అంశాలను మనం నేర్చుకుంటూ మనం ముందుకి వెళదామండి అపోస్తుడైనటువంటి పౌలు కొరికి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేని ఇక్కడ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ నేను మీకు అప్పగించేటువంటిది నాకెవరిచ్చారు నేను ఇవ్వటం లేదు నేను సొంతంగా నేను ఇవ్వటం లేదు నాకు ఎవరిచ్చారంటే ప్రభు ఇచ్చాడు ఆ ప్రభు వలన పొందినటువంటి దాన్ని నేను మీకు ఇస్తున్నాను ఏంటదంటే ప్రభు అయినటువంటి యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకునేటై దీనిని అండి ఈ రొట్టెని విరిచి ఏం చెప్తున్నాడు అన్నట్లయితే ఇది ప్రభు యొక్క శరీరం రొట్టె అన్నగా అప్పుడు రొట్టె అనుకోకూడదు మనం ఏ రొట్టె అండి అని అనుకోకూడదు ఈ రొట్టె ఎవరికి గుర్తుగా ఇవ్వబడుతుంది ఇప్పుడు ప్రభు ఏసు క్రీస్తు శిలువులు అర్పించిన శరీరానికి గుర్తుగా ఈ రొట్టె అనేటువంటిది ఇవ్వబడుతుంది ప్రభు యొక్క శరీరం అని చెప్పుకుంటూ ఏంటి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనుని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనం ఆయన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తంలో అయిన క్రొత్త నిబంధన మీరు దీనిలోది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనును చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని ఇది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అదండి ఇప్పుడు ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షరసం తాగేటువంటి వాళ్ళు ఏం చేయాలన్నమాట ప్రభు వచ్చే వరకు ఆయన యొక్క మరణాన్ని ఏం ఇప్పుడు ప్రచురము చేయాలి అంటే ఆయన మరణాన్ని ప్రచురం చేయటం కొరకు గుర్తుగా ఏం తీసుకోవాలి ఇప్పుడు రొట్టెను లేకపోతే ద్రాక్ష రసం అనేటువంటి వాటిని తీసుకోవాలి ప్రభువు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపాత్ములు ఈ పాపులైనటువంటి వారందరినీ కూడా రక్షించడానికి సాక్షాత్తు దేవుని యొక్క మారుడైనటువంటి యేసుక్రీస్తీ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే తండ్రి ఇచ్చినటువంటి ఈ దేహం లేకపోతే ఈ శరీరాన్ని తండ్రి పనిలో నిమగ్నం చేసి ఈ పనిలో ఈ శరీరాన్ని అంతటిని కూడా వినియోగించాడు అంటే తన భార్య కొరకు వినియోగించుకోలేదు తన కుటుంబం కొరకు వినియోగించుకోలేదు లేకపోతే మరొకరి కొరకు వినియోగించుకోకుండా కేవలము దేవుని పని నిమిత్తము దేవుడిచ్చినటువంటి ఈ దేహాన్ని వాడాడు కనుక ఆ దేహానికి గుర్తుగా ఏమి ఇవ్వబడింది ఇప్పుడు ఈ రొట్టె ఇవ్వబడింది కనుక ఈ రొట్టెని ఎప్పుడైతే తీసుకున్నామో ఎవరు గుర్తుకు రావాలి ఇప్పుడు మనకి ఏసు ప్రభు చేసినటువంటి త్యాగము ఏసు ప్రభు చేసినటువంటి పనులు గుర్తించుకుని వీటిని ఎప్పుడైతే మన శరీరంలోనికి ఎక్కించాం అంటే తీసుకున్నామో వెంటనే మనం అందరం కూడా ఎలా మారిపోవాలి ఇప్పుడు యేసు ప్రభులా మారిపోయి ఆయన ఆనాడు ఎలాగైతే వాక్యాన్ని ప్రకటించటం ప్రారంభించాడో అలా ప్రభు యొక్క పనిలో మనం ఉండాలన్నది ప్రభు బల్ల అంటే రొట్టెను ద్రాక్ష రసం తీసుకోవటం యొక్క పరమార్థం అండి ఉందా అందుకని మళ్ళీ కింద వచ్చినలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు ఇప్పుడు ఎవరు తీసుకోవాలి దీన్ని చాలామంది మరి రోజు కొన్ని కొన్ని సంఘాలలో ఒకడేమో మరి ఆదివారం రొట్టి విరవాలంటాడు ఒకడేమో శనివారం విరవాలంటాడు ఇంకొకడేమో శుక్రవారం అంటున్నాడు లేకపోతే ఇంకొకడు అంటాడు ఏ రోజైనా పర్వాలేదనేమో అనేమో అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం ఒకడేమో మరి సంవత్సరంలో మొదటి వారం విరిస్తే చాలని మరొకడు అంటాడు మరొకడేమో ప్రతి వారం తీసుకోవాలంటారు ఇంకొందరు ఏమంటారు అంటే నెలలో మొదటి వారం తీసుకుంటే చాలండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు కనుక వీటన్నిటికీ వివరణ మనకి కావాలి అంటే మనం ఎవరు చెప్పినా ఏ సంఘం చెప్పినటువంటి మాటలకు మనం కొట్టుబడకుండా బైబిల్లో ఏ విషయాలైతే మనకు చెప్పబడినాయో వాటిని మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి మనకు ఉందనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలారా ఇక్కడ అంటున్నాడు యోగ్యుడు అనగానే వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రభు శరీరాన్ని తింటున్నావు కదా ప్రభు రక్తాన్ని నువ్వు తాగుతున్నావు కనుక మీలో ఎవరు రావాలి తీసుకోవడం ఎవరైతే పాపమ లేనటువంటి వారుగా ఉన్నారో లేకపోతే ఎవరైతే సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారో కొంత కొన్ని సంఘాల్లో ఎవరు తీసుకోవాలంటే దీన్ని సిద్ధపడినటువంటి వారంటే ఏంటి అంటే ఆ వారం అంతా మంచిగా ఉండి ఏ విధమైనటువంటి అపవిత్రమైనటువంటి పని చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు సిద్ధపడినటువంటి వారని వారు మాత్రమే తీసుకోవాలని చెప్పేవాళ్ళు కొందరున్నారు మరికొందరు ఏమంటున్నారు అందరూ తీసుకోవాలని చెప్పేవాళ్ళు కొందరున్నారు మంతండి కొందరు తీసుకుంటారు కొందరు తీసుకోవటం మానేసేవాళ్ళు కూడా లేకపోలేదు కనుక కింద వచ్చిన వాళ్ళు మరి ప్రభు శరీరం ప్రభు యొక్క మరి మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పుకుంటూ క్వాలిఫికేషన్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలనే దానికి ఏం వివరణ ఇస్తున్నాడో చూడండి మరి బైబిల్ని అడగలే కదా ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రొట్టెని ద్రాక్షరసాన్ని తీసుకోవాలి కింద వచ్చిన వాళ్ళు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి యగును ఎవడు అయోగ్యంగా తింటాడో వాడు తీసుకోవడానికి పవిత్రుడు అవడానికి బదులు ఏమైపోతున్నాడు వీడు అపవిత్రుడు అయిపోతున్నాడు అని వ్రాయబాడు ఎందుకు యోగ్యుడంటే ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడో అంటే రొట్టెని ఆదివారం తీసుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరల మరలా ఆదివారం వచ్చి తీసుకుంటే వాడు యోగ్యుడు కాదు మరలా ఇక్కడ చెప్పబడిన ఈ మాటలు కనీసం ఒకరికైనా ఇద్దరికైనా మరలా వీడు ఏం చేసి ఉండాలి ప్రకటించి ఉండాలి ఖచ్చితంగా బోధించి ఉండాలి వాటిని జ్ఞాపకం చేసుకుని ఉండాలి అలా జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు ఎవరన్నమాట ఈ రొట్టెని తీసుకోవడానికి ఎవరు ఇప్పుడు అర్హుడు అర్హత కలిగినటువంటి వాడు మరల ఆదివారం తీసుకుని మరలా వచ్చి ఆదివారమే కూర్చున్నాడు అనుకోండి వీళ్ళందరూ ఎవరు అయోగ్యులు చాలా మంది ఏమనుకుంటున్నారు నేను రొట్టెను తీసుకున్నాను కనుక నేనేమైపోయాను ఇప్పుడు పవిత్రుని అయిపోయాను అంటే ఈ రొట్టెను తీసుకోవడం వల్ల ద్రాక్ష రసం తాగటం వల్ల పవిత్రుడవుతాడు అనేది కూడా ఉంది బైబిల్లో కనుక ఆ వాక్యాన్ని అడ్డు వారం అంతా ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఆదివారం వచ్చి కనుక గుడిలో కూర్చుని మనం పాటలు పాడి కానుకిచ్చేసి ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుని వెళ్ళిపోతే మనం పరలోకానికి వెళ్ళిపోతాం మనం పవిత్రం అయిపోతాం అనే ఆలోచన కూడా లేకపోలేదు కనుక ఈ విషయాలను మనం ఆలోచించవలసినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి మరి మొదటి కురిందీలకి రాసినటువంటి పత్రిక తొమ్మిది అధ్యాయము కురిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనంలో కురిందీలకి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదో అధ్యాయము పదహార వచ్చినలో నేను స్వార్తను ప్రకటించచ్చున్నాను నాకు అతిశయ కారణము చాలా మంది పౌలు గారు అంటారు నేను నేను వాక్యాన్ని బోధించినంత మాత్రాన్న నేను ఏదో గొప్పవాడు అన్నట్టుగా నేను ఫీల్ అవ్వట్లేదు అండి చాలామంది మనవాళ్ళు ఓ మీటింగ్ పెట్టించాడు అనుకోండి లేకపోతే ఓ రెండు ప్రసంగాలు చేశాడు అనుకోండి నాయంత్రుడు లేడు నాయంత్రుడు వీరుడు లేడు నేనే ఈ సమాజాన్ని అంతటి కూడా ఉద్ధరించేస్తున్నాను అన్నంత పరిస్థితిలో కూడా లేకపోలేదు చాలా మంది ఇప్పుడు మన డైరెక్టర్ గారిని తీసుకెళ్ళి ఒక మీటింగ్ పెట్టించారు అనుకోండి ఈ మీటింగ్ సక్సెస్ అయింది అని నీ వల్ల అది మళ్ళీ కనిపించిన కాడ ఎక్కడో మొలక సెట్ ఎక్కేసి అబ్బా నేను ప్రపంచాన్ని అంతటి నేను ఉద్దరించేశాననే పరిస్థితిలో ఉన్నారు కానీ పౌలు గారు ఏంటంటే సమయంలో వాక్యాన్ని ప్రకటించాడు సమయం లేనప్పుడు ప్రకటించాడు రాత్రి పగల రాత్రి పగలనుకుండా శ్రమ అనుకోకుండా కష్టం అనుకోకుండా ఇంత వాక్యాన్ని ప్రకటించిన ఇతను నేను చాలా గొప్ప ఉండని ఇతను ఫీల్ అవ్వట్లేదు లేదు అంటే అతిశయ పడటం లేదని చెప్పుకుంటే ఏమంటున్నాడు ఇక్కడ అతిశయ కారణం లేదు స్వార్థను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడవలసి ఉన్నది అంటున్నాడు నా మీద మోపబడి ఉన్నది స్వార్థ ప్రకటించవలసిన భారం ఎవరి మీద ఉంది ఇప్పుడు పౌల్ గారి మీద మరి ఆయన ఒక్కరి మీదైనా మన మీద లేదా ఈ సువార్తను ప్రకటించడానికి ఎవరు వచ్చారు అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాను దేవుని పనిని కొనసాగించడానికి అందుకే కురింది పత్రిక అధ్యాయం మొదట వచ్చిన అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు గారు క్రీస్తుని పోలి క్రీస్తు ఏం చేశాడు దేవుడిచ్చిన తన దేహాన్ని దేవుని కొరకు ఈ భూమి మీద వినియోగించాడు అలాగే యేసుక్రీస్తు తర్వాత ఎవరు వెంబడిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ పౌలు గారికి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి నేను చేసినట్టుగా మీరు కూడా చేయండి అంటున్నాడు మరి ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ నేను స్వార్థను ప్రకటింపవలసిన భారం నా మీద ఉంది అయ్యో ఒకవేళ నేను స్వార్థ ప్రకటించబోతే అయ్యో ధరా చూడండి అయ్యో నేను స్వార్థను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ స్వార్థను ప్రకటించకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇది శ్రమ అంటే తప్పు చేస్తే శ్రమ కాదు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పుడు స్వార్థను ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును చూసండి ఇష్టపడి దేవుని పని ఎలా చేయలే కష్టపడి చేయకూడదు ఎలా చేయలే ఇప్పుడు ఇష్టపడి చేయ ఇష్టపడి చేస్తే ఏం దొరుకుతుంది ఇప్పుడు జీతం దొరుకుతుంది జీతం దొరకడం అంట చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇష్టపడి చేసేస్తే జీతం దొరుకుతుంది అని చెప్పేసి టెన్త్ ఫీల్ అయిపోయాడు అనుకోండి ఆడికి ఎక్కడ ఉద్యోగం రాదు లేకపోతే ఎక్కడ చదవడానికి అవకాశం లేదు కాబట్టి మా సేవకుని చేసేస్తానని అంటే లేకపోతే నేను కూడా సేవకుండా అయిపోయానని చెప్పేసి భూమి మీద అంటే బోధకుడిగా వేషం వేసుకుని పడ్డం చదువుతున్నాడు కాబట్టి జనాల మీద దండుకునేటువంటి కార్యక్రమం చేయటం అనేటువంటి చదువుతున్నాను కాబట్టి దేవుని కొరకు పని చేస్తే జీతం అంటే ఈ లోక సంబంధమైనటువంటి చెప్పలేదు అసలు నేను ఇష్టపడి చేస్తే నాకు ఏం దొరుకుతుంది జీతం ఏ జీతం అది పరలోక సంబంధమైనటువంటి జీతం అనేటువంటిది దొరుకుతుందని నేను అలా ప్రకటించవలసినటువంటి పరిస్థితి నా మీద ఉందనేది ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు చెప్తున్నటువంటి మాటల్లో చదువు అంటే ఈ రొట్టెను తిని ద్రాక్ష రసాన్ని త్రాగాము ఉంటే మనం ఏం చేయలేప్పుడు స్వార్థను ప్రకటించాలి అర్థమైందండి స్వార్థ అంటే అండి స్వార్థ అంటే తెలియకుండానే ఈరోజు స్వార్థను ప్రకటిస్తున్నా చాలా మంది స్వార్థ అంటేనండి మంచి వార్త అనకూడదు చెడ్డ వార్త కానిదండి అని అనకూడదు స్వార్థ అంటే బైబిల్కి సంబంధించినటువంటిది చెప్పాలి స్వార్థ అంటే బైబిల్ అంటే మంచి వార్త అనకూడదు మన దృష్టిలో మంచిది అయితే దేవుని దృష్టిలో అది చెడ్డది దేవుని దృష్టిలో చెడ్డదైతే మన దృష్టిలో మంచిది కావచ్చు కదా కాబట్టి దేవుని ఆలోచన వేరు దేవుని భాష వేరు దేవుని పరిజ్ఞానం వేరు కనుక స్వార్థ అనే దానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి మొదట కొరిందీలుగా రాసిన పత్రిక పదిహేను అధ్యాయము మూడో వచనం కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మూడో వచనం నాకివ్వబడినటువంటి ఉపదేశము మొదట నేను మీకు అప్పగిస్తున్నాను అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేను సమాధి చేయబడెను మృ లేఖనముల ప్రకారము మూడవదేనమైన లేపబడేను ఇదండి మూడు విషయాలు చెప్పాడండి స్వార్థ అంటే ఒకటి యేసు క్రీస్తు చనిపోయాడు రెండు సమాధి చేయబడ్డాడు మూడవది లేపబడ్డాడు మన దృష్టిలో సమాధి లేకపోతే చావు అనేటువంటి మంచి వార్త శుభవార్త అంటే శుభవార్త అంటావాళ్ళు పొద్దున్నే లేచిన వెంటనే ఎవడో ఫోన్ చేస్తారు పలా నోటి చచ్చిపోయా అనుకో ఏమంటారు మన వాళ్ళు పొద్దున్నే ఈ బ్యాడ్ న్యూస్ అంటారు అంటే మన దృష్టిలో ఒక పుట్టినరోజు గుడ్ న్యూస్ లేక ఒక పెళ్లి రోజు గుడ్ న్యూస్ అంతే తప్ప బ్యాడ్ న్యూసా కానీ దేవుని దృష్టిలో మంచిది ఏంటి మరణం అందుకే ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు అంతే కదా జన్మ కంటే మరణం మేలు అది చెప్తున్నాడు ఎక్కడ అన్నాడు స్వార్థ అంటే ఏముంది ఇందులో ఏసుక్రీస్తు జననం లేదు మరలా చాలామంది క్రిస్మస్లు పెట్టి పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళు ఇందులో జననం లేదు జననం ప్రకటించే దేవుని వారసుడు అనుకుంటే అండి ఇక్కడ ఏముంది చనిపోవడం సమాధి చేయబడ్డం మృత్యుంజేయడే తిరిగి లేవడం అనేటువంటిది ఏంటన్నమాట స్వార్థ అంటే ఇలాంటి స్వార్థ ప్రకటించిన వాడు ప్రభు బల్లను తీసుకోవడానికి ఏంటనమాట అర్హుడు అలా తీసుకోకుండా అంటే అలా చేయకుండా తీసుకుంటే దానికి మరి ప్రతిఫలానికి బదులు ఏమొస్తుందన్నాడు మరి అపరాధంలో వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మరి అయితే ఈ ప్రభు బలని ఎందుకు తీసుకోవాలి మరి అని ఆలోచన చేస్తే కురుందీలకి రాసిన సారీ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చినవండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చినలో అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము యేసుక్రీస్తు వెలుగులో నడిచాడు వెలుగంటే వెలుగంటే లైట్ వేసుకుని వెళ్ళాడని అనుకోకూడదండి అంటే వాక్యంలో నడిచాడు వాక్యమే కదండి వెలుగు అంటే నీతి బోధల్లో తండ్రి యొక్క బోధల్లో నడిచిన ప్రకారం మనం కూడా ఇప్పుడు వాక్య ప్రకారంగా మనం గనక బ్రతికితే ఆ వెలుగులో ఉన్నట్లయితే మనం అన్యోన్య సహవాసం గలవారమైందు అప్పుడు ఆయన ఇప్పుడు దేవుని పనిలో ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే అప్పుడు మనం తీసుకున్నటువంటి ద్రాక్ష లేకపోతే లేకపోతే ఏం చేస్తుంది మనకే పవిత్రులను అసలు తీసుకోలేకపోతే అంటే పవిత్రుడైనటువంటి వాడు రండి అంటే శ్రద్ధపరిచి సిద్ధపడినటువంటి వాడు అంటే పవిత్రుడైనటువంటి వాడు వచ్చి రోడ్డు తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఎక్కడ ఎవరికి అవసరం ఇది ఇసుప్రభు కూడా అంటాడు ఆరోగ్యవంతుడుకు వైద్యుడు అక్కర్లేదు అంటే ఎవరికి కావాలి అంటే పాపాత్ముడు అంటే ఆయన యొక్క రక్తము మన పా ఆయన మన యొక్క పాపములను పవిత్రులుగా చేయును అంటే ఎవరికి అవసరం ఇప్పుడు ఇది పాపులైనటువంటి వారు ఎవరి పాపులు లోకములో ఉన్నవారందరూ పాపం ఏ భేదం లేదని చెప్పాడు కదా ఇబ్రిపత్రిక పదకొండవారు వచ్చిన వాళ్ళు ఏ భేదం లేదు అంద లేదండి నేను పవిత్రుడండి నేనే పడినటువంటి వాడు జాని వచ్చాడు అనుకోండి ఎవరిడు అందరికంటే పెద్ద దొంగ వీడే పాపం లేనటువంటి వాడు ఎవడో లేడు కదా సిద్ధపర సిద్ధపరచబడిన వాడు అంటే అర్థం ఏంటి వీళ్ళ దృష్టిలో ఏ పాపం లేనటువంటి వాడు అనుకుంటున్నారు అందుకే కింద చెప్పాడు చూడండి ఆయన అన్యోన్య సహవాసము గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడు అయినటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యము ఉండదు మన పాపం లేవన్నాం అనుకోండి ఏం లేదు ఇప్పుడు సత్యం అంటే వాక్యం లేదు వాక్యం లేని చెప్పబడింది ఏ భేదం లేదు అందరూ పాపులు అన్నారు లేదండి నేనే పవిత్రుని నిలబడ్డాను అనుకోండి ఇప్పుడు ఏదైపోతుంది ఇప్పుడు సత్యం అనేటువంటిది లేకుండా పోతుంది అని చెప్పుకుంటూ అన్నాడు చెప్పుకుంటూ మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చెయ్యను చూసారంటే అంటే యేసు రక్తమును శరీరాన్ని తీసుకోవడం వల్ల సమస్తమైనటువంటి పవిత్రత మనకు కలుగుతుంది కనుక వేళ ఏమనుకున్నారు ఆదివారం వచ్చి రొట్టెని తీసుకుని ద్రాక్షరసం తాగిస్తే మనకు సమస్తమైనటువంటి పవిత్రత కలుగుతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఎప్పుడు కలుగుతుంది ఇది సత్యములు అంటే వాక్యములు మనం ఉండి వాక్యాన్ని ప్రకటించి మనం తీసుకుంటే అప్పుడు కలుగుతుంది తప్ప వాక్యాన్ని ప్రకటించకుండా మాత్రం కాదు అందుకే మన బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఏమంటావు అన్నట్లయితే అపోస్తులు చేశారు కదా మరి అపోస్తులు రొట్టు విరిచారు కదా వాళ్ళు విరిచారు కాబట్టి వేళ్ళ విరవాల వాళ్ళు విరిచేటప్పుడు మరి వాళ్ళు ఏం చేశారు ప్రతి దినము ఎంటా వాళ్ళు ఏం చేశారు కూడుకుని దినం కూడుకుని వాక్యాన్ని ప్రకటించారు కనుక వాళ్ళు తీసుకున్నారు మరి మనం ప్రకటిస్తున్నావా ఆదివారం ఒక్క రోజుని కూడుకుని మళ్ళీ ఆదివారం వచ్చాడు అనుకోండి అందుకే మన కాలేజీల్లో కళాశాలలు ఏం చేసాం తెలుసు అండి ఆదివారం అంటే శనివారం ఆదివారం రెండు రోజులు కాలేజీల్లో క్లాస్ పెడుతుండే రీచర్స్ సెంటర్ మరల మిగిలినటువంటి మూడు రోజుల్లో మనం ఏం చేస్తున్నాం రీచర్స్ సెంటర్స్ పెడుతున్నాం మరలా ఏం చేస్తున్నాం నెలకొక్కోసారి సెమినార్స్ కింద పెడుతున్నాం మరలా మూడు నెలకొక్కోసారి ఒక చిన్న విలేజెస్ అన్నింటినీ కూడా కలుపుకుని మనం ఏం చేస్తామంటే ఒక మీటింగ్ కింద చేయటం అనేటువంటి జరుగుతుందండి మేమమ్మ ఏరియాలో ఆదివారం శనివారం వాక్యం ప్రకటిస్తామండి ఎక్కడంటే బైబిల్ కాలేజీలో అలాగే ఒక మంగళవారం ఎన్నుకుంటాం మరో ప్రాంతానికి వెళ్ళిపోతాం తర్వాత లక్ష్మివారం ఎన్నుకుంటాం మరో ప్రాంతానికి వెళ్ళిపోతుంటాం అలాగే శుక్రవారం మరో ప్రాంతానికి వెళ్ళిపోతుంటాం అలాగే మళ్ళీ మన కాలేజీ పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ వాళ్ళ దగ్గర ఒక్కొక్క సోమవారం వచ్చి ఒక్కొక్క రోజుని ఇలా వారం రోజులు కూడా ఏం చేస్తుంటాం అంటే వాక్యాన్ని ప్రకటించటం ఇది ఎవరు చేశారు అపోస్తులు చేశారు అలా చేసినటువంటి వాడు ప్రభు ఇప్పుడు తీసుకున్నవాడు అర్హుడు అంతేగాని పవిత్రుడు అన్నటువంటి వాడు మాత్రం కాదు ఇది ప్రభు యొక్క బల్ల అంటే ఇది తీసుకున్న వెంటనే మనకేం గుర్తొచ్చేయాలి ఇప్పుడు ఏం గుర్తొచ్చేయాలి ప్రభు మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ చావు అనేటువంటిది ఎవరైనా చనిపోయారు అన్నారనుకోండి చనిపోయారు అనగానే మన ఇంట్లో మనకి బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోయిన సంఘటనలు ఉన్నాయనుకోండి వెంటనే ఎవరు గుర్తొస్తారు మనకి ఆ సంఘటన గుర్తొస్తుంది వెంటనే అస అప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళు వండేలాంటి పరిస్థితి అయిపోయిందండి అంటుంటారు ఏదైనా ఒక సంఘటన ఏదైనా మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోరారు అనుకోండి ఆ ఇంట్లో పెళ్లి కానీ ఏదైనా కార్యక్రమాలు అవుతున్నాయి అనుకోండి కార్యక్రమాలు అయిన వెంటనే వీళ్ళందరూ ఎవరిని గుర్తు చేసుకుంటారు అబ్బో నా తల్లి లేదు కదా నా తల్లి ఉంటే ఎంత బాగుండు లేకపోతే మా అమ్మమ్మ ఉంటే ఎంత బాగుండు లేకపోతే మా నాయనమ్మ ఉంటే ఎంత బాగుండు మా తాతయ్య ఉంటే ఎంత బాగుండు వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు వెంటనే అలాగే ప్రభువు యొక్క శరీరం అనగానే ఓహో ప్రభు ఏం చేశాడు అనేది వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ప్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాలి వెంటనే అలా వెళ్ళాలంటే అప్పుడప్పుడు సినిమాలో చేరే నువ్వు ఇలాగే బ్రతికితే నువ్వు ఎదవలాగ అయిపోయి నువ్వు అడుగుని కూడా అయిపోతాండి ఇలా నుంచున్న వెంటనే మొత్తం రీల్ అంతా వచ్చి అయిపోయి ఇలాగైపోతాను అనుకుంటాడు అంటే వెనకాల పరిస్థితి అలాగే ప్రభువుని గుర్తు చేసుకున్న వెంటనే మనకు వెంటనే గుర్తు రావాలి ఓహో ప్రభు ఇన్ని కష్టాలు పడ్డాడు ఇన్ని బాధలు ఇలాంటివి నేను పడకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు నరకానికి వెళ్ళిపోతాను అనే భయం అనేటువంటిది మనకు ఉండాలనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని ప్రభువుని గుర్తు చేసుకోవాలంటే ప్రభువులు ఏం వచ్చింది పత్రిక పదాధ్యాయం అయితే వచ్చును లో పత్రిక పదాధ్యాయము అయితే వచ్చును హెబ్రిలకు రాసిన పత్రిక పదాధ్యాయం అయితే వచ్చును కాబట్టి యేసుక్రీస్తు లోకంలో ప్రవేశించినప్పుడు ఇలా చెప్పాడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ ఒక శరీరాన్ని ఏం చేసేవప్పుడు అమర్చితవి శరీరాన్ని ఏం చేశాడంటే ఇచ్చాడు అంటలేదు శరీరాన్ని ఏం చేశాడు అమర్చితవి అంటున్నాడు అమర్చడం అంటే మీకు అర్థం కావాలి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఇల్లు కట్టుకున్నప్పుడు ద్వారబంధం అమరుస్తాం అవునా అమర్చమా ఒక విండో ఒక కిటికీని మనం అమరుస్తాం అలాగే దాంట్లో ఉండేటువంటి ఒక సెల్ఫ్ను మనం అమర్చుకోం ఇవన్నీ ఎందుకు అమరుస్తాం అంటే అమర్చబడినటువంటి ఇవన్నీ కూడా మనకేం చేయాలి ఉపయోగం ఓహో ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి కాబట్టి దీన్ని ఇలా మనం సెపరేట్ చేయాలి ఇక్కడ కిచెన్ ఉండాలి కాబట్టి దీనికి ఇలా మనం డిజైన్ చేసుకుని ఇలా మనం నిర్మాణం చేసుకుంటే మంచిది అంటే అమర్చి అమర్చబడింది అంటే ప్రతి వస్తువుకి కూడా అమర్చబడిన ప్రతి వస్తువు కూడా ఏమున్నదని అర్థం పని ఉన్నది అని అర్థం ఒక ద్వారమంద మనం అమర్చేమనుకోండి అది గోడలాగా లాక్ అయిపోయింది అనుకోండి బయటికి రాకుండా మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే మనం ద్వారా అంటే ఇల్లంతా చుట్టూ మనం మూసేసినా దాన్ని గుమ్మం పెట్టుకుంటే మనం ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మూసేస్తే క్లోజ్ అయిపోవాలి మళ్ళీ బయటకు వెళ్తే మనం లాక్ వేసుకోవాలి అలా కాదండి అమర్చేసే మనం లాక్ వేసేసేమనుకోండి మొత్తం చుట్టూ ఏమైనా ఉపయోగం ఉందా అంటే అమర్చబడింది అనగానే మనకేం గుర్తు రావాలన్నమాట వాటి యొక్క పనులు అనేటువంటి గుర్తు రావాలి అలాగే భూమి మీద ఉన్న ఈ మానవ దేహాలను తల్లి గర్భంలో దేవుడు నిర్మిస్తున్నప్పుడు ఎలా చేశాడట అమర్చాడు అంటున్నాడు కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు ఇవన్నీ కూడా ఏం చేసుకున్నాడు ఇలా ఇలా డిజైన్ చేసి అమర్చుకున్నట్లుగా అంటే అమర్చాడు అనగానే దాని యొక్క పనిని మనం గుర్తు చేయాలి అందుకని ప్రభు ఏసు ప్రభు ఏం చేశాడంటే అమర్చబడిన తన దేహాన్ని గుర్తు చేసుకుంటున్నాడు బలి కోరలేదు అర్పణ కోరలేదు ఏం కోరవును నాకు శరీరాన్ని అమర్చితివి గనుక పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు గనుక అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చిటకు ఇదిగో నేను వచ్చాను ఎందుకు వచ్చాడటప్పుడు గ్రంథపు చుట్టలు ఈయన గురించి రాసుకున్నాడు గనుక ఆ వ్రాయబడినదంతటినీ కూడా చేయటం కొరకు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు ఒక దేహాన్ని ఇచ్చావు ఆ దేహం ఎవరికి ఇస్తున్నానప్పుడు నీకే ఇస్తున్నాను గనుక నువ్వు ఇచ్చినటువంటి ఈ దేహం నీ కొరకు ఎవరి కొరకు ఈ బాధలన్నీ కొరకు అనుభవించాడు అనుకుంటున్నారు తండ్రి పనిని కొనసాగించటం కొరకు పక్కలో బల్లెప్పు పోటు పొడిపించుకున్నాడు సిరసన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు ముఖాన్ని ఉమ్ము వేయించుకున్నాడు ఎన్ని బాధలు ఎన్ని వేదనలు ఎన్ని కష్టాలండి ఎవరికోసం తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉండుట కొరకు తండ్రి కోరుకున్న సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు గనుక ప్రభు యొక్క శరీరాన్ని తీసుకున్న వెంటనే మనకు ఎవరు గుర్తు చేయలేవుడు ఆయన ఆయన ఆలోచనలన్నీ కూడా మనకు గుర్తు రావాలి ఆయన చేసిన పనులన్నీ కూడా మనకు గుర్తు రావాలనేది జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పదహారు వచనం అపోస్తులైనటువంటి పౌలు రోమిలికి రాస్తూ రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు అధ్యాయము పదహారు వచనం మీకున్న మేలైనది దూషణ పాలు కానీకుడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధత అందలి ఆనందమునై ఉన్నది మేలైనటువంటి దాన్ని ఏం చేయకూడదు ఇప్పుడు ఇక్కడ దూషణ పాలు చేయకండి మేలైనటువంటిది దూషణ పాలు చేయకండి అని దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు అంటే ద్రాక్షరసం తినడం రొట్టె తినడం ద్రాక్షరసం తాగడం ఇదే దేవుని రాజ్యం యొక్క పని అని మాత్రం మీరు అనుకోకండి ఇది తీసుకోవాలా తీసుకోవాలి కానీ ఇది తీసుకోవడమే పనా తినడమే పనా ఇది మాత్రం కాదు అనేది దేవుని రాజ్యము మరలా దేవుని రాజ్యము భోజనమునకు పానమును కాదు కాని నీతియు సమాధానము దేవుని రాజ్యం నీతియు నీతి అంటే ఏంటి నీతి అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి ఎలా ఎంచబడింది నీతి అంటే అబ్రహాం గురించి విశ్వాసులకి అంటే అని సింపుల్గా చెప్పేస్తారు తప్ప ఆయన జీవితంలోకి వెళితే అర్థమవుతుంది ఆ నీతిలో ఉన్న గొప్పతనం ఎంతో ఎంత అంటే ఆయనకి లేకలేక వయసు ఉడికిపోయిన తర్వాత ఒకే ఒక కొడుకునిచ్చాడండి ఆ కొడుకునిచ్చిన తర్వాత ఆ కొడుకు మీద ఎంత ప్రేమ ఎంత మమకారం ఉంటా చెప్పండి తల్లి కానీ తండ్రి కానీ అంత మమకారంతో ఉన్న ఈ కొడుకుని మళ్ళీ ఏమన్నాడో తెలుసా నాకు ఇచ్చే ఎలా బలిగా ఇచ్చేయమంటే మనమైతే ఏమంటాం నేనైతే ఏమంటా తెలిసి నిన్ను ఎవడేమ్మన్నాడో నిన్ను ఎవడిచ్చేమో అంతే అంటాం నిజంగా మనిషి మనుషుల యొక్క మానవత్వంతో మాట్లాడితే ఏమంటాం మనం అన్నాడు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చేయమంటున్నావు అంటాం కదా కానీ ఆయన అన్నాడా అనలేదు కానీ ఆయనకి బాధ ఉందా మనసులో బాధ ఉండదు అంటారా పెట్టుకున్నాడండి కట్టెలు తీసుకున్నాడు కుమారుడు తీసుకున్నాడు తీసుకుని వెళుతున్నప్పుడు కొడుకు అడుగుతున్నాడు అండి మరి కట్టెలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మరి దహన పశువేది అన్నప్పుడు ఆ తండ్రికి ఎంత వేదన ఎంత కష్టం కలిగి ఉంటుంది అయినా కానీ వరకు తీసుకెళ్ళాడు కట్టెలు పెరిచాడు కొడుకుని పడుకోబెట్టాడు కత్తిని ఎత్తేటంత వరకు విశ్వాసం అంటే ఒకసారి ఆలోచించారు అదే అండి మనమైతే మనమైతే ఎంత ఎలా ఉంటుందో అందుకే అతనికి విశ్వాసులకు తండ్రి అయ్యాడు అందుకని నీతి అంటే విశ్వాసం నమ్మటం నీతి పరిశుద్ధాత్మ అనేటువంటి దాంతో దేవుని రాజ్యం ఉన్నది దేవుని రాజ్యం దేని కొరకు ఉంది పని కొరకు మాత్రమే తప్ప తినడం కొరకు త్రాగటం మాత్రం కొరకు మాత్రం కాదనేది ఆలోచించండి ఈరోజు కొంతమంది కొన్ని సంఘాలలో ఏం చెప్తుంటారంటే నువ్వు ఆది నువ్వు ప్రతి వారం ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా పర్లేదు ఆదివారం మాత్రం నువ్వు గుడికొచ్చేసి రొట్టెని తిని ద్రాక్షరాసం తాగి వెళ్ళిపోతే నువ్వేమైపోతావు పవిత్రుడు అయిపోతావు పవిత్రుడు అయిపోవటానికి ఏ వాక్యం చూపిస్తారు మనకు ఇప్పుడు మొదట చూసాం కదా మొదటి వ్యవహాను ఒకటి ఏళ్ళు ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది పవిత్రులుగా చేయను అన్నాడు కాబట్టి రక్తం తీసుకుంటే పవిత్రం అయిపోతాం అనుకుంటే కానీ ఎప్పుడు చేస్తుంది అది ఎలాంటప్పుడు చాలామందికి జ్వరం వచ్చిందని పారాసెటమాల్ వేసుకుంటారండి తెలుసు కదా పారాసెటమాల్ చాలామంది సాధారణంగా చిన్న చిన్న జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకండీ చాలామంది పారాసెటమాల్ తీసుకుని అందరికీ తెలుసు కాబట్టి పారాసెటమాల్ ఈ పారాసెటమాల్ ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుందో తెలుసండి లివర్ డ్యామేజ్ అయిపోతుంది తెలుసా అంటే జ్వరం వచ్చినప్పుడు ఇది వేసుకుంటే పనిచేసింది ఆ జ్వరం వచ్చింది ఇంకో వేరే దాని వల్ల వచ్చింది అనుకోండి ఇది అప్పుడు ఇది ఏమైపోయింది ఇంకో అలాగే యాంటీబయాటిక్ వాడుతుంటాం మనం కొన్ని లేకపోతే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాం ఈ బ్రూఫెన్ కానీ లేకపోతే ఓవరాన్ కానీ ఇలాంటివి అనుకోండి దాని వలన పెయిన్ ఉన్నప్పుడు పర్వాలేదు అది లేదనుకోండి అది ఏం చేస్తా తెలుసు అలసర్గా ఏర్పడుతుంది వేరే దాన్ని తినేస్తుంటారు గోనికి ఇక్కడ కూడా రక్తము పా పవిత్రనిగా చేయను అనగానే రక్తం తినేద్దాం రక్తం తాగేద్దాం రొట్టెన్ తినేద్దాం అనుకుంటున్నాడే తప్ప వీడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అని మాత్రం తన్ను తాను పరీక్షించుకొనట లేదు నేను పవిత్రున్నా అంటే ఎవర ఎవరికి తెలుస్తుంది మీకు తెలుస్తుందా నాకే నేను ఈ వారం అంతా వాక్యం ప్రకటించానా లేదా ఎవరికైనా చెప్పానా లేదని ఎవరికి తెలుసు మీకు తెలిసా తెలీదా తెలుసండి నేను మీటింగ్కి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళానా లేదా లేదా ఎక్కడైనా వాకింగ్ చెప్పించడానికి నా డబ్బులు నేను ఖర్చు పెట్టానా ఇప్పుడు మీ చాలా మంది వాకింగ్ ప్రకటించడం ఇప్పుడు మీరు పిల్లలు అనుకోండి కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి ఇప్పుడు మీటింగ్ పెట్టించారు నా చేత మీరు అందరూ వచ్చారు అనుకోండి అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మీరు అందరూ ఆమెనంటే నేను చెప్పబడినటువంటి వాక్యం నేను ఒక్కడే చెప్పినా అది అందరికీ చెందుతుంది అలాగే డైరెక్టర్గానే తీసుకెళ్ళి అనుకోండి ఆయన ఒక్కరు చెప్పినట్టు కాదు దాని కొరకు ఎందరైతే సహకరించారో వారందరూ కూడా వాక్యాన్ని చెప్పడంలో పాలిభాగస్తులు అయినట్లే గనుక ఇదండి అర్హత అన్నాడు ఇదండి ప్రభు యొక్క బళ్ళకు పరమార్థం అనేటువంటి చెప్తున్నాడు పత్రిక పదమూడు అధ్యాయం పత్రిక పదమూడు అధ్యాయం తొమ్మిదవ వచ్చిన హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము తొమ్మిది వచనాలు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము తొమ్మిది వచనం నానా విధములైన అన్య బోధల చేత త్రిప్ప బడకుడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనిట మంచిది భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు చూసారా అండి ఇప్పుడు ఏమంటున్నాడు అండి ఇక్కడ మరలా చెప్పండి నానా విధములైన అన్య బోధల చేత మీరు ఏమవకూడదు ఇప్పుడు త్రిప్ప బడకుడి అన్య బోధలండి చాలా ఎంటే ఒక నాకు రాజమండ్రిలో ఒక సంఘటన ఎదురైంది అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఒక ఆవిడ ఆ చర్చ్ మెంబర్ ఎవరంటే ఒక కోటేశ్వరరాలు అట కాబట్టి కోటేశ్వరరాలు కాబట్టి ఏం చేసింది ఈ ప్రభు బలకి సంబంధించినటువంటివన్నీ కూడా వెండి వస్తువులు కొన్నది ఆ రొట్టిచ్చేటువంటి ప్లేటు లేకపోతే తాగటానికి ఉపయోగించేటువంటి ద్రాక్ష రసం గనుక ఈ ద్రాక్ష రసం దా దాంట్లో నుంచి తాగాలి గనుక ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభించాలట ఇప్పుడు ఫస్ట్ ఆవిడ తాగిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఇంకొకళ్ళు తాగిన తర్వాత తనకి ఇచ్చారా అక్కడి నుంచి గొడవలు అంటే దేనికి ఎలా ఆలోచించింది ఇప్పుడు సరే ఎలా ఉందా ఎలా ఆలోచించింది అనుకుంటున్నారు చాలా మంది డైరెక్టర్ గారికి ఎక్కువ మంది దూరం అయిపోయాడు అండి మీటింగ్ పెట్టించారు లేకపోతే ఏదో చేశారు అనుకోండి ఇలా చేశారు ఎలా చేశారు అని ఒక మాట అయినా చెప్పలేదండి ఆయన ఎందుకు చెప్పాలి చెప్పామనుకోండి ఎవరికి తెలియాలి దేవునికి కాదు వీళ్ళ ప్రజల దృష్టిలో పడాలి మనుషుల దృష్టిలో పడాలనేటువంటి అనేటువంటి వాళ్ళు అలా అనుకున్నప్పుడు ఆయన అసలు చెప్పడం అదా అది పదివేలు ఇచ్చిన వాడిని అలాగే చూస్తాడు వంద రూపాయలు ఇచ్చినోడిని అలాగే చూస్తాడు లక్ష రూపాయలు ఇచ్చాడు వీడు అంటే నేను రెండు లక్షలు ఇచ్చాను కాబట్టి నన్ను నిలబెట్టి ఒకసారి చెప్తే బాగుండు అని అనుకుంటాడు కానీ ఎవరి కోసం వీడు ఇది మనుషులు అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ నానా విధములైన బోధల చేత మీకు ఏమకూడదు ఇప్పుడు త్రిప్పబాడ కొడి అని భోజన పదార్థమును బట్టి కాక కృప చేత బట్టి మీ హృదయములను స్థిరపరచుకునుట మంచిది భోజనాన్ని బట్టి కాదు మంచి భోజనం పెట్టాడండి లేకపోతే ఈ రొట్టెనిచ్చినప్పుడు కొంతమంది ఏమండి ఈ రొట్టె ఎలా ఉందంటే ఈ చపాతి ఎలా ఉందంటే ఉప్పు ఎక్కువైపోయిందని ఒకడం లేదని ఒకడం మాడిపోయిందని ఒకడం లేకపోతే ఎలా ఇలాంటిది కాదండి అసలు ఆలోచనే కాదు అసలు రొట్టే అనగానే నీ జాస్ అని ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోవాలి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి ఉందండి భోజన పదార్థాలను బట్టి కాదు చాలామంది మన ఒక సంఘటన జరిగిందండి క్రిస్మస్ మీటింగుల్లో ఏమైందంటే పలవ పెట్టలేదని సంఘం మానేసింది చర్చి మానేసిందండి ఆవిడ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇలా అందరూ కూడా అంతే కదా మీటింగ్లు ఎందుకు క్రిస్మస్లు ఇవన్నీ ఎందుకు పెట్టి అందరూ పోగేసుకుని డబ్బులు వేసుకుని మరి పలవ అవన్నీ వండుకుని ఏం పేరు పెడతారు దీనికి ప్రేమ విందని చెప్పేసి తినేసి వెళ్ళిపోతారు ఇదేనా అయితే దానివల్ల దేవుని కొరిగిందేంటి కనుక ఎవడో ఒకడికి లేదనుకోండి ఒకడికేమో చాలా గొడవలు వస్తాడండి ఏమండి ఆయన ఎవడో వడ్డిచ్చాడండి మా పిల్లలకేమో ఒక్క ముక్క వేసాడండి మాంసం ఆడికి ఏమి ఎలా చేసాడండి ఆయన మీరు గద్దెస్తారా లేదు అడుగుతున్నారు చూసారా ఎలా ఉందో ఎందుకు వచ్చారు వీళ్ళు తిండి కోసమా అందుకని భోజన పదార్థములను బట్టి అందుకే మనం ఇక్కడికి వచ్చాం పది రోజులు అంటే ఏమున్నా ఏం లేకపోయినా ఏది ఉంటే అదండి దేనికోసం తినడం కోసం బ్రతకూడదు దేనికోసం బ్రతకాలి బ్రతకడం కోసం తినాలి తప్ప తిండి కోసమే బ్రతకనుకుంటే పొరపాటండి అందుకనే బై మన యొక్క డైరెక్టర్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే కూడా మన బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చరిత్ర చదవటం కాదు చరిత్రను సృష్టించాలి మనమే ఒక చరిత్రను సృష్టించాలి ప్రతి ఒక్కడు ఒక్కొక్క కళాకారుడిగా తయారవ్వాలి తనలో ఉన్నటువంటి ప్రతిభను తీసుకోవచ్చు అంతేగా ఎవడో గుర్తించి నువ్వు ఎలా గొప్పడురా నువ్వు ఎలా చేయి అని ప్రోత్సహించి నడిపించి ఈయన గొప్పవాడిని చేయాలన్నటువంటిదే కాదు కనుక చరిత్రను తిరగరాయాలి అంటే చరిత్రను సృష్టించాలంటే ఇలాంటి దేవుని మహాజ్ఞాన సంగతులు మనం ఆలోచించాలని అన్నాడు భోజన పదార్థములను బట్టి కాక భోజనమును బట్టి ప్రవర్తించి వారికి ఏమీ ప్రయోజనం కలగదు మనకు ఒక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములు అంటున్నాడు ఒక బలిపీఠం అంటున్నాడు ఏంటి బలిపీటం అంటే పాత నిబంధనలో వాళ్ళకి బలులు బలిపీటాలు ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరున్నారు బలి అంటే యేసుక్రీస్తు ఉన్నాడు యేసుక్రీస్త తన దేహాన్ని బలిగా అర్పణగా అర్పించినటువంటి వాడుగా చూస్తున్నాం కనుక దేవుడు ప్రారంభపు కాలంలో కూడా మరి ఈ యొక్క ఆదాము యొక్క పిల్లలుగా చూస్తున్నటువంటి కయ్యను హేబేలు కాలంలో మనం బైబిల్లో చూస్తే ఏం అడిగారు అంటే ఏం సమర్పించారు అంటే వాళ్ళు అర్పణలు అర్పించినట్లుగా చూస్తున్నాం ఇస్రాయిల్ కాలం వచ్చేటప్పటికి ఏం చేసాడో తెలిసండి ఇస్రాయిల్ కాలం వచ్చేటప్పటికి వాళ్ళ పదవంత ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక అపోస్తుల కాలం వచ్చేటప్పటికి ఏం చేశారు వాళ్ళు వాళ్ళ చరసరాస్తులన్నీ కూడా అమ్మేసినటువంటివిగా చూస్తున్నాం ఇక యేసుక్రీస్తు కాలం వచ్చేటప్పటికేమంటున్నాడు అంటే అసలు మీ దేహమే నాకు ఇచ్చి ఎలా ఉందో కుక్కకు బిస్కెట్లు వేసి అలవాటు చేస్తామంటారు చూసారా ఒకేసారి రమ్మంటే మనం కనుక చూసారా ఏంటో కానుక ఉండి అంటే పర్వాలేదు కానుకే కదా ఇచ్చేసి పోదాం అనుకుంటాడు వీడు ఈడు పొద్దున్నీ సాయంకాలం వరకు ఉండాలంటే రోజే కదా పర్వాలేదు ఈడేమనుకున్నాడు ఆదివారం రోజే రాను ఒకరోజే కదా పర్వాలేదు అని అనుకుంటాడు వారమంతా నువ్వు చేయాలంటే వారమంతా నువ్వు బ్రతకాలంటే అపో లేకపోతే ఈ బ్రతుక్కి ఒక అర్థం ఒక పరమార్థం అనేటువంటిది అందుకే లోక మర్యాద అంటాడు కురింది పత్రికలో పన్నెండు అరవీకి రాసిన పత్రిక పన్నెండు అధ్యాన్ని అంటే మీరు లోక మర్యాదను అనుచరింపు లోక మర్యాద వారానికి ఒకసారి ఒకడు రెండు సార్లు ఒకడు మూడు సార్లు ఒకడు లేకపోతే ఒకడు చేసినా పర్లేదు చే ఇలా కాదు ఇది దేవుని ఆలోచన ప్రకారంగా సజీవ యాగంగా మనం ఏం చేయలేప్పుడు అంటే ఎవరో ఒకళ్ళు చేస్తారని అనుకోకూడదు ఎరా వాళ్ళు చేస్తారండి మనకి ఎందుకండి అని అనుకుంటే దీనివల్ల ప్రయోజనం లేదనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నాడు కొలసీలకు రాసిన పత్రిక రెండు అధ్యాయం పదహారు వచనంలో కొలసీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము కొలసీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచ్చిన కొలసీలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహారు వచ్చినలో కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినముల అనువాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశము ఇవ్వకూడీ అంటున్నాడు చూసారండి ఇక్కడ అన్న పానమ్మల విషయంలో అన్న మేము ఏం చేయకూడదు ఇప్పుడు అన్నం గురించి సనుక్కోకూడదు ఇలా పెట్టారండి అలా పెట్టారండి పెట్టలేదండి అవును అన్న మాత్రం అనకూడదు అలాగే అలాగేమంటున్నాడు ఇక్కడ పండుగలు కొంతమంది పండగలే జంగా పెట్టుకుంటారు తర్వాత ఈవేళ అమావాస్యండీ లేకపోతే ఈవేళ పౌర్ణమి అండి అనుకునేటువంటి వాళ్ళు అలాగే విశ్రాంతి దినం అంటే ఈరోజే శనివారమే చేయాలని ఒకడు ఆదివారమే చేయాలని ఇలా అంటున్నా ఇలాంటి విశ్రాంతి దినముల విషయంలోనైనా కానీ మీకు ఏం ఉండకూడదు ఇప్పుడు భేదాభిప్రాయాలు అనేవి ఉండకూడదు ఈరోజు చేద్దామంటాడు లేదు ఇంకొకటి చేద్దాం అలా కాకుండా మీరందరూ ఒకటిగా ఉండి మీరు వెళ్ళిపోండి అంటున్నారు ఒకటిగా ఉండాలంటే ఒకటిగా ఉండాలంటే ఏం చేయాలి మనం ఒకే ఫార్మ్ అలా మనం మెయింటైన్ చేయాలి అంతే కదా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అనేది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళందరూ ఏకం కావాలంటే ఎక్కడికి వస్తేనే నేను బోధించాను అనుకోండి నేను ఒక రకంగా ఉంటాది ఇంకొక ఆయన ఇంకొక రకం ఇంకొకళ్ళు ఇంకొకరు ఇలా కాదు ఎవరు బోధించినా బోధకులు లక్షల సంఖ్యలో ఉండొచ్చు కానీ బోధమాత్రం మారకూడదు బోధకులు ఎందరూ ఉన్నా మాత్రం మార్కూడదు బోధ మారకుండా ఉండాలంటే ఒకే ప్రామాణికమైన సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి ఆ సిద్ధాంతం ఏంటి బైబిల్ అండి అదే కదా ఇప్పుడు రెండు రేలు నాలుగు అన్నావు అనుకో ఇండియాలో ఉన్నవాడైనా నాలుగే అంటాడు అమెరికాలో ఉన్నా నాలుగే చైనాలో ఉన్నా నాలుగే ఉన్నదండి లేకపోతే కేజీ అన్నా అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ కేజీ అంటున్నా అనుకో అంట ఏంటి ఇలాగా మన కొలతలు ప్రామాణికాలు ఉన్నాయి కదా లేకపోతే ఇంత మీటర్ అన్నాం అనుకోండి ఎక్కడైనా మీటర్ ఒకే పరిణామం ఉంటుంది చోట మీటర్ అండి ఎంత ఉండి ఒక చోట ఏమో ఎంత ఉండి ఇలా ఉంటుందా మీటరే ఉన్నాం అనుకోండి మనం ఏదైనా వెళ్ళి ఆడేమో జాండ పట్టుకొచ్చి ఇచ్చాను ఇదేనండి మా దగ్గర మీటర్ అన్నాడు అనుకోండి కుదురుతుందా ఉందా లేదా కేజీ అన్నాడు అనుకోండి ఒకడేమో ఎంత ఇచ్చి ఒకటేమీ ఎంత కుదరదు అది ఎందుకు వచ్చింది ఒక లెక్క ఒక ఫార్మాలా కాబట్టి రెండేళ్ళు అంటే ఎక్కడైనా నాలుగే కేజీ అంటే ఎక్కడైనా ఒకటే గ్రామ్ అంటే ఎక్కడైనా ఒకటే అది ప్రామాణికంగా తీసుకున్నాం అలాగే బైబిల్ని ప్రామాణికంగా ఈరోజు మనుషులు తీసుకుంటే అందరూ ఒకటిగా ఉండేవారు ఒకటి చేసేవారు కానీ ఈరోజు బైబిల్ని పక్కన పెట్టి సంఘాలకు పట్టిన దౌర్భాగ్యపు స్థితిని ఈరోజు ఏం చేశారంటే వాళ్ళ బోధనలో తీసుకోవడం వాళ్ళు ఇలా మారిపోయింది అందుకంటే పండగల విషయంలో కానీ అమావాస్య విషయంలో కానీ తిండి విషయంలో కానీ మీరు ఇది రైటు అది తప్పు అది రైటు ఇది తప్పు అని మాత్రం వాటి గురించి మీరు ఆలోచించకండి దీని గురించి ఆలోచించండి పని గురించి ఆలోచించి ఈ పనిలో ఉన్నప్పుడు మీరు ఏం చేయండి తీసుకోండి అది ప్రభు శరీరానికి గుర్తుగా తీసుకోండి ఆయన రక్తానికి గుర్తుగా మీరు దీన్ని తీసుకోండి అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేసిన సందర్భం చూస్తున్నాం అందుకే లుకాస్ వార్త పదమూడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాలో ఏసు మాట్లాడుతూ లుకాసు వార్త పదమూడవ అధ్యాయము లుకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఆరో వచ్చిన లుకా స్వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన ఆయన మీరెక్కడి వారు మిమ్మును ఎరుగానని ఉత్తరము మీతో చెప్పుచున్నాను అందుకు మీరు ఈ సముఖమందు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే నీవు మా వీధులలో బోధించితవే అని చెప్పసాగుతురు చూసారండి ఒక మోక వచ్చిందట వాళ్ళతో వీళ్ళని మాట్లాడితే అంటున్నాడు ఆయన మీరు ఎక్కడ వారు మిమ్మల్ని నేను ఎరుగాను అని ఉత్తరం ఇవ్వడం అంటే సమాధానం చెప్పాడు అంటే మేము పలానా పలానా వాళ్ళమంటే అడ్రస్ చేసుకుని ఉంటారన్నమాట వెళ్ళొచ్చి అప్పుడే అంటున్నాడు మీరెవరో నాకు తెలియదే అన్నాడు తెలియదు అన్న వెంటనే వెళ్ళి ఎవిడెన్స్ ఏం చూపిస్తున్నారు ఇప్పుడు వెళ్ళా ఏంటి అనుకుంటున్నావు అని అంటున్నారు అంటే మీరు నీ ముఖమందు మేము నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటేమే అంటే ఎక్కడ తిన్నారు అనుకుంటున్నారు వీళ్ళు సంఘంలోకి వచ్చారు తిన్నారు త్రాగారు అనమాట నీ రొట్టెని తిన్నావు నీ రక్షరసాన్ని తాగాం నీకు తెలీదా ఎలా అడుగుతున్నారు చాలా మంది అంతే కదా అందుకే మా తస్సు వార్తలు కూడా ప్రభా నీ నామాన్ని మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం అద్భుతాలు చేసాం మహాత్కార్యాలు చేసాం అంటే ఆయన అన్నాడంట మీరెవరో నాకు ఇన్ని కార్యక్రమాలు చెప్తే మీరు తెలీదా ఎందుకు తెలీదు అడ్రస్ లేడు అంటే పోనీ బాగుండు ఎన్ని చేసినా నువ్వు ఎవడో నాకు తెలీదు అంటున్నాడంటే అక్రమము అన్నాడు అంటే క్రమమైన పద్ధతిలో వీళ్ళు చెయ్యలేదు అనేది మనకు అర్థమవుతుంది గనుక ఇక్కడ అంటున్నాడు వీళ్ళ మీరు ఎవరో నాకు తెలియదంటే వాళ్ళేమంటే నీ సమ్ముఖ మందు మేము తిని త్రాగుచుంటేమే నీవు మా వీధులలో బోధించితేమే అని చెప్పుదురు అప్పుడు ఆయన మీరెక్కడ వారు మిమ్మల్ని నేరుగా మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యద్ద నుండి పొడి ఏం చెప్పి అక్రమం అంటే క్రమమైన పద్ధతిలో మీరు చెయ్యలేనిది కనుక మీరు చేసిన ఇది పవిత్రమైందని అనుకుంటే పొరపాటు చాలామంది ప్రభు బాల పరమార్థం రొట్టె తిన్నాం రక్ష అంటే నేను ఆయన జ్ఞాపకం చేసుకున్నాను అనుకుంటున్నాడు ఇది కాదు ఆయన పనిలో ఉండి తీసుకుంటేనే అది ఆయనను జ్ఞాపకం చేసుకోవటం అంతేకాదు నా భార్య అంటే నాకు చాలా జ్ఞాపకం అని అన్నాం అనుకోండి ఇప్పుడు చీర కొనకుండా ఎప్పుడు భోజనం పెట్టుకోకుండా ఎప్పుడు చూడకుండా జ్ఞాపకం అంటే అర్థమేటి అంతే కదా కాబట్టి జ్ఞాపకము అనగానే జ్ఞాపకం ఉంచుకోవడం అనగానే వారి యొక్క అవసరతలు మన పిల్లలు ఉన్నారు అని జ్ఞాపకం ఓ ఊరు వచ్చిన వెంటనే మన పిల్లలకు ఏం కావాలని ఆలోచిస్తాం ఏం పర్చేజింగ్ చేయాలని ఆలోచిస్తాం వాడికి ఇది ఇష్టం అది ఇష్టం అని అంటే జ్ఞాపకం ఉన్నారు కనుక జ్ఞాపకం లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం అంతే కదా కనుక దేవుడు అంటే ఈరోజు సమాజానికి జ్ఞాపకం ఉందా జ్ఞాపకం గనక ఉంటే దేవుని పనిలో కొనసా అలా కొనసాగితే ఆ ప్పుడు ఆయన రక్తము లేకపోతే ఆయన శరీరము మనల్ని ఏం చేస్తుందట పరిశుద్ధినిగా తీరుతుంది అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడింది నాలుగ అధ్యాయము యోహాను స్వార్థ నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో యోహాను స్వార్థ నాలుగ్యాయము ముప్పై నాలుగు వచనం యోహాను నాలుగు అధ్యాయము వ్యవహాన స్వార్త నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తమ్మ నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారం ఇక్కడికి వచ్చేటప్పుడు రొట్టె ద్రాక్షరాసం దీని గురించి కాకుండా ఆయన ఏమంటున్నాడు నన్ను పంపిన వాని చిత్తమ్మ నెరవేర్చటము ఆయన పని తుదముట్టించటం అంటే ఆయన పని అంతటిని కూడా సంపూర్తిగా చేయటమే ఇవ్వబడిన ఆహారం మన వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎక్కడ తిండి ఉంటే అక్కడ ఉంటారు కానీ ఈయన తిండి ఏంటి ఈయనేం ఆహారం ఏమంటాడు ఇప్పుడు పని 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 నెరవేర్చటమే గనుక మనం ఈ పనిని 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 పని కొనసాగించుకుంటూ వెళ్ళిపోవటమే దేవుని యొక్క చిత్తం నెరవేర్చటం అనేటువంటిది వ్రాయబడింది గనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా గనుక మరి ప్రభు బల్ల పరమార్థం అనేటువంటి పటంలో మరి యేసుక్రీస్తు తాను అప్పగింపబడినటువంటి దాన్ని శరీరానికి గుర్తుగా ఇవ్వబడినటువంటి ఈ రొట్టెను ఇది ద్రాక్షరసాన్ని అపోస్తులు కూడా దీన్ని అప్లై చేసినట్టుగా ఇది ఎవరు తీసుకోవాలి అంటే బాప్తీసం పొందినటువంటి వారు మాత్రమే తీసుకోవాలనేటువంటిది గుర్తుంచుకోవాలి దీన్ని ఎలా చెప్పగలుగుతున్నాం మనం అంటే ఆ రెండు అధ్యాయం ఆ పుస్తకా రెండు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఏమన్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తు క్రీస్తునామంలో బాప్తిసం పొందిడి అన్నాడు కదా అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందుదురు మీకును మీ పిల్లల దూరస్తులందరికీ కూడా చెందును అని చెప్పాడు గనుక ఎవరైతే క్రీస్తులోనికి బాప్తీసం పొందాడో వాడు అర్హుడు తీసుకోవడానికి మరి ఇంకా రెండో అర్హత ఏమన్నాడు రెండవ అర్హత అంటే ఆయన మరణ సమాధిని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు అంటే దానిని గురించి బోధించినటువంటి వాడు స్వార్థ ప్రకటించినటువంటి వాడు మాత్రం అర్హుడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కనుక మరి తినడం త్రాగడం ముఖ్యం కాదు కానీ అది ఎందుకు తినాలో అనేటువంటిది ముఖ్యం ఎందుకు త్రాగాలో అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాయింట్ నీరు సమాజం మర్చిపోయింది ఎందుకు తినాలో ఎందుకు తాగాలో మర్చిపోయింది కనుక తినడం గురించి ప్రోకులు ఆడుతున్నారు తిన్నం గురించి దెబ్బలు ఆడుతున్నారు ఇదేమో ఒకడు అలా కానీ ఒకడు ఎలాగనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది కనుక మరి దీన్ని తీసుకోమనేటువంటి సందర్భంలో మరి ఈ రోజున తీసుకోమన్నాడండి అని చెప్పడానికి కూడా మనం చెప్పుకునేటువంటి వాక్యంలో ఒక ఎవిడెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది ఏంటి అది అని ఆలోచన చేస్తే మరి వారి ఆ పుస్తుల బాధలు సహవాసంలో రొట్టు విరుచుట్లో కూడుకున్నటువంటి వేళ్ళు వీళ్ళు ఎలా తీసుకున్నారు అనేటువంటి దానికి వచ్చేటప్పటికి మరి యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్వాళించేమన్నాడు జ్ఞాపం అంటే యేసు ప్రభు ఎప్పుడు మరి మరణించాడు అంటే మనకు తెలుసు అంటే శుక్రవారం శిలువులో మరణించినటువంటి సందర్భం మనకు తెలుసు సమాధి చేయబడ్డాడు కనుక మృత్యుంజేయడే మరణపు ముళ్ళుని విరిచి బయటకు వచ్చింది మాత్రం ఎప్పుడు ఆదివారాన్న ఆయన పునరుత్డై తిరిగి వచ్చాడు గనుక ఆయన పునరుత్నానికి గుర్తుగా ఇవ్వబడిన ఈ రోజుని అనేటువంటి దాన్ని ఇక్కడ అంటే ఈ రోజుని అనగానే మళ్ళీ ఇది ఒకటే చేస్తేనే రైట్ అనుకోకూడదు అందుకని మన డైరెక్టర్ గారు కూడా ఎప్పుడు రొట్టెని విరుస్తున్నారు ఎప్పుడు రాక్షరాసాన్ని ఇస్తున్నారు అంటే మీరు ఎప్పుడు చెప్తున్నారు ఆదివారం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే పునరుత్నం అనేటువంటిది జరిగినటువంటి రోజు ఏది ఏ ఆదివారము గనుక అంటే మరి పునరుత్నం జరిగింది కాబట్టి ఆ రోజునే కూడుకుంటాం అనుకుంటే పొరపాటు చాలా మంది ఎక్కడ తప్పు చేస్తున్నారు ఇప్పుడు ఆదివారం అన్నాం అనుకోండి ఇప్పుడు ఆదివారమే రొట్టు పెరచండి అన్నాం అనుకోండి వెంటనే ఏం చేస్తారు ఓ ఆదివారం వెళ్ళి రొట్టు చాలు అనుకుని కన్ఫామ్ అయిపోరు కొంతమంది 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 కొన్ని విషయాలే తెలుసా అండి ఏం తెలుసు అంటే ఇదే చెప్తాడు ఎప్పుడు చెప్పినా మనం రొట్టు పెరవాలి ఈ పాటలు పాడాలి వాకింగ్ చేయాలి ఇంకా ఇంతేనా మరి చేయవలసిన పని గనుక అందుకనే అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడో వచ్చినాములో అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడో వచనం ఆదివారమున మేము రొట్టె విరిచిటకు కూడినప్పుడు అన్నాడండి ఎక్కడ కూ ఎప్పుడు కూడుకున్నారు వీళ్ళు ఆది మళ్ళీ ఎంటా విరిచారు వాళ్ళు ప్రతిరోజు ఏంటంటే విరిచింది ఏంటి ఆహారం అప్పుడు భోజనం ఏం తినేవారు అంటే రొట్టె తినేవారు కనుక ఇప్పుడు మనం బొంబాయి సోలాపూర ప్రాంతాలకు వెళ్ళేవాడిని కాలేజ్ ఇన్స్పెక్షన్ కోసం మేము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆహారం నిందండి మనమేమో రైస్ తింటే వాళ్ళు కొంతమంది ఏమో గోధుమలు తింటే కొంతమంది ఏమో రొట్టెలు తినేటువంటి వాళ్ళు ఉంటారు ఉందా కనుక వాళ్ళ ఆహారం ఏంటి అప్పట్లో రొట్టె అందుకని యశిప్రభు కూడా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ అన్నాడంటే కేవలం తిండి వల్లనే అంటే వాళ్ళ ఆహారం ఏంటి రొట్టెలు అవి కనుక మన ఆహారం ఏంటి ఇప్పుడు మన భాషలో చెప్పాలనుకోండి మనుషుడు భోజనం ఆహారం అంటే అన్నం తినడం వలన బ్రతకడరా అని చెప్పాలి మనకప్పుడు అన్నము కూర తినటం వలన మనిషి బ్రతకడు అని చెప్పాలి కానీ ఆ కాలంలో రొట్టె తిన్నాడు కనుక ఆ ఎగ్జాంపుల్ని అక్కడ తీసుకున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి కనుక ప్రతి దినము కూడా ఒకచోట కూడుకునే కార్యక్రమం చేశారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా తీసుకునేటువంటి దానికి వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చారు వీళ్ళు ఆదివారం మన రొట్టి విరుచుటకు వేళ కూడుకునేటువంటి కార్యక్రమం చేశారు అంటే ఆదివారం ఒక్క రోజునే రొట్టి విరవడానికి కూడుకున్నారు అనుకోకూడదు మళ్ళీ మనకి ఇక్కడ పార్థం అయిపోతుంది ఇవన్నీ మళ్ళీ ఒక్క రోజునే కూడుకున్నారనుకుంటే పొరపాటు గనుక వీళ్ళు కుడుకున్నట్లుగా వీళ్ళు చేశారు మరి ఏ ఆదివారం అండి నెలలో మొదటి ఆదివారం అని ఒకడు అంటున్నాడు రెండో ఆదివారం అంటున్నాడు లేకపోతే సంవత్సరంలో మొదటి ఆదివారం అంటున్నాడు ఆదివారం అంటే సండే ఈజ్ హాలిడే అన్నా అనుకోండి ఏ సండే మనకు చెప్పలేదు కనుక ఏదైనా చెప్పు ఉంటే పలానా సండే అన్నాడు అనుకోండి పలానా ఆదివారం అంటే ఆ రోజే చేసేవాడు లేకపోతే పలానా శుక్రవారం అంటే ఆ రోజే చేసి చెప్పబడలేదు సండే ఈజ్ హాలిడే అంటే ఏ సండే అంటే వారంలో ఒకే ఆదివారం ఉంది రెండు వారాలు లేవు కదా మరి రెండు ఆదివారాలు ఉంటే మొదటిదో రెండోదో చెప్పి ఉండేవాడు అది అవసరం లేదు కదా మరి ఇక్కడ ఏ ఆదివారం అది అని చెప్పలేదు రెండు శుక్రవారాలు ఉన్నాయి అనుకోండి మనకి ఇక్కడ మన ఇండియాలో అయితే ఆదివారం సెలవు అలాగే గల్ఫ్ కంట్రీస్ ఏం ఫ్రైడే అని ఫ్రైడే ఇది హాలిడే అని ఏ ఫ్రైడే మరి అక్కడ ఎవ్రీ ఫ్రైడే అని రాయట్లేదు అక్కడ ఫ్రైడే అంటే వారంలో ఒకటే ఉంది కనుక ఆ శుక్రవారం వచ్చాడు అలాగే ఆదివారం అనేది ఒకటే ఉంది కనుక దాన్ని చేసేవాడు గనుక దీనిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పనిని కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలన్నది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క మాట గనుక ప్రభు యొక్క బల్ల ప్రభు బల్లకు పరమార్థం ఏంటి అన్నట్లయితే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగినటువంటి వాడు ఆయన వచ్చి వరకు మరణము పర్యంత వరకు ఏం చేయాలన్నమాట వాక్యాన్ని ప్రకటించాలి మరణము ఒకవేళ వాక్యాన్ని ప్రకటించకపోతే ఏమవుతుందండి మనకి శ్రమ శ్రమ అన్నాడు అయ్యో నేను వాక్యము ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటే పౌలుగా నేను బ్రతికి ఉండుట ఎవరిని బట్టి అవసరమే ఉంది మిమ్మల్ని బట్టి నా బట్టి కాదు నా అయితే బ్రతుకుడు గ్రీస్తే నేను చచ్చిపోతే పర్లోకి వెళ్ళిపోతాను గ్యారెంటీ ఉంది కదా పరదేసిన ఉంటాను అక్కడ నుంచి పర్లేక వెళ్ళిపోతాను ఇప్పుడు అవసరం ఎవరు మీ గురించి ఎందుకు అవసరం దేవుని పని చేయాలన్నాడు కనుక కాబట్టి నేను నేను ఎలా చేస్తాను ఎప్పుడు చేస్తాను అని చెప్పుకుంటూ మరి మొదటి తిమోతి పత్రికలో నాలుగో అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ తిమోతి అధ్యాయము మొదటి వచ్చిన నుంచి దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా అంటున్నాడు సరణ్ ఆయన ప్రత్యక్షత ఆయన రాజ్యముతోడు నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే వాక్యమును ప్రకటించము అది వాక్యాన్ని ప్రకటించాలి ఎప్పుడు ప్రకటించాలి ఇప్పుడు అంటే మనవాళ్ళు చాలామంది ఆదివారం సెలవు కాబట్టి ఆదివారమే వస్తాడు లేకపోతే శుక్రవారం సెలవు కాబట్టి శుక్రవారమే మిగిలిన టైంలో రాడా రాడు అలా రాకపోతే ఏంటి ఇప్పుడు ఇది నేరం తప్పు వాడు అసమర్థుడు వాడు ప్రభు బళ్ళకు పాత్రుడు కాదు అందుకే సమయమందును సమ డ్యూటీ చేస్తానుకో చాలా మంది ఉద్యోగం చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెచ్చిన అనుకోండి నేను నేను చేసేటప్పుడు ఏమంటే నా వరయనుకోండి నా అయిపోయిన తర్వాత ఇంకో ఎవరు వెళ్ళండి నేను వెళ్ళాను ఏ అంటే టైం అయిపోయింది అంటారు లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కే చేస్తాను అనుకోండి డ్యూటీ ఎన్ని గంటలకు రండి పది గంటలకు పది గంటలకు వెళ్ళి సంతకం పెడతాడు నాలుగు అయిపోయింది డ్యూటీ అయిపోయింది అనుకోండి నాలుగు గంటలకు సంతకం పెట్టి వచ్చారు సార్ మీరు ఒక గంట ఉన్నట్టు సార్ నాకు 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 కుదరదు నాకు అవకాశం లేదంటే అవునా కదా అంటే టైం అయిపోతే ఇంకేం చేయడు ఇప్పుడు ఇలా నేను అక్కడ వాకింగ్ చెప్పేశాను నా క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయింది మీరు ఏదో డౌట్ అడిగారు అనుకోండి నా పని లేదు నాకు అవసరం లేదు అని అనకూడదు నేను ందా లేక రేప్పుడో చెప్పారనుకోండి అని అనకూడదు అది రాత్రి అయినా అర్ధరాత్రి అయినా చాలా మంది పిల్లలు అండి మాకు అర్ధరాత్రి కూడా ఓ ఫోన్లు చేస్తే ఎక్కడెక్కడో ఉంటారు కొంతమంది పిల్లలు డిస్కషన్ పెట్టేసుకుని డిస్కషన్ మధ్యలో ఉంటాడు వాడేమో అన్న ఈ రిఫరెన్స్ మర్చిపోయినాక ఎక్కడ ఉందో చెప్పి అంటాడు ఇప్పుడు అడుగుతున్నామంటే అర్ధరాత్రి కదా అని అనకూడదండి మనం ఏం చేయాలి మరి అదే మామూలు అయితే డిస్టర్బ్ చేస్తామంటారు బుద్ధి లేదా జ్ఞానం లేదా అంటాం ఏదైనా విషయం అయితే కానీ ఇలా అంటానికి కుదరదానికి సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ అవాక్యాన్ని ప్రకటించడానికి ఏముండాలి ఇప్పుడు సంపూర్ణమైన దీర్ఘ శాంతం అంటే ఎంత శాంతం ఉండాలి చెప్పండి అంటే అన్ని దిక్కులని కంట్రోల్ అన్నీ బాగానే ఉంటాయండి ఇక్కడికి వచ్చేటప్పటికి కంట్రోలింగ్ ఉండదండి మన కాలేజీ పిల్లలు రండి కాలేజీ బయట కాలేజీ అంటే ఏడంటే ఏడు గంటలకు పిల్లలు వచ్చేస్తారని మన కాలేజీలో క్లాసులు ఎనిమిది గంటలకు రాన్నాం అనుకోండి లేకపోతే ఏడు గంటలకు క్లాస్ అనుకోండి ఎనిమిది గంటల వరకు అలా ఆగుస్తూనే ఉంటాడు ఏం చేస్తాం అసలు భయం ఉందంటారా బయట అక్కడ మనకు చాలా కోపం వచ్చేస్తుండ చాలా విసుగు అన్నీ చెప్పినా కూడా లాస్ట్కి ఏదో ఒకటి చేస్తుంటాడు ఏడు అది పెద్ద తలపోటుగా మనకి మారుతుంది అప్పుడు ఎంత కోపం వస్తుంది మనకి గనికి ఇక్కడ సహనం అన్నాడు ఎంత సహనమో తెలుసండి వాక్యాన్ని ప్ర అందుకే ఏ పని చేయటమైనా ఈజీగానండి వాక్యం ప్రకటించటం అంటే సామాన్యమైంది కాదు చాలామంది అనుకున్నారు చాలా సులువు అండి చాలా నిజంగా మనం అవలంబించి మనమే వాళ్ళకి మాదిరిగా ఉండి చెప్పాలనుకుంటే ఎంత కష్టమో తెలుసండి చాలా కష్టం అందుకే సమయం ముందు ఎలా అన్నాడు అంటే ఇక్కడ ఎలా ఉంటాడంటే ఏం చెప్పాడు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి సంపూర్ణమైన దే ఒకసారి చెప్పాం వినట్లేదు రెండోసారి చెప్పాడు వెంట మూడోసారి ఒకరు అలా కోదరు అలా ఇవన్నీ చెప్పుకోండి అన్నీ చెప్పినా కానీ నా ఇష్టం అన్నాడు అనుకోండి మనకు చాలా కోపం వచ్చేస్తుంటుంది అప్పుడు ఏమనకూడదు మరలా సరే సహవాసం అందుకడ అన్నాడు మరి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఏం చేయాలి ఉపదేశించాలి చెప్పాలి చెప్పిన తర్వాత వాడు ఏం లేదనుకోండి అనుకోండి ఏం చేయాలి ఖండి ఖండిస్తే నువ్వేవడం నాకు చెప్పడాక అంటాడు అంతే కదా టీచర్ టీచర్లే నువ్వు అలరి చేయ క్లాస్ నుంచి బయటకి ఎం వేస్తానని టీసీ చేస్తానంటే భయపడతాడు అక్కడ మన క్లాస్కి వచ్చిన వాడు అలరి చేస్తాను ఇప్పుడు మాట ఎట్లేదు అనుకోండి ఏ బయట ఎండి వేస్తానంటే నువ్వు వెళ్ళడానికి సరే ఎలా ఉందో అంటే లోకంలో వచ్చిన దానికి దేవుని దగ్గరికి ఇవ్వడం మరప్పుడు ఏమండలే ఉపదేశించాలి తర్వాత ఖండించాలంటే తప్పు చేస్తాను తిట్టాలా వాక్యంలో ఉంది వాక్యంలో లేనట్టుగా చేస్తున్నాడు అనుకోండి తిట్టాలా మనవాడు ఏమంటాడు ఏమైనా పీడి సుందరరావు గారు రండి పీడి సుందరరావు గారు అందరిని తిట్టేస్తారండి వా అందరిని విమర్శించేస్తారు ఎందుకని ఎందుకని అంటే మరి తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని సరిచేయవలసిన బాధ్యత లేదా కనుక సరిచేసే మార్గంలో కూడా ఏం చెప్పి వాక్యం చెప్తే మన పిల్లలు కూడా చాలామంది డైరెక్టర్ గారు తిడతారు కాబట్టి వరే నీకు దమ్ము ఉంటే రారా నీకు శాతం అవుతే రారా అంటున్నాడు ఆయనకి ఆయన వయసు ఏంటి ఆయన పరిస్థితి ఏంటండి ఆయన పరిస్థితిని బట్టి ఆయన ఆలోచన బట్టి ఆయన మాట ఆయన అది మనం మన వాక్యం చెప్పాడు మన కెపాసిటీ ఎంతో చూసుకోవాలి మనం మన పరిస్థితి ఎంతో చూసుకోవాలి కనుక ఈ ఈ ఆలోచన లేకుండానే కొంతమంది మాట్లాడేటువంటి వాళ్ళు కాబట్టి ఆయన తిట్టాడు కాబట్టి ఈయన అన్నాడు కాబట్టి అంటే మీడియాని తిట్టాడు కాబట్టి అలా సన్న అసలు నువ్వు నువ్వు ఆ పదజాలం నువ్వు ఉపయోగించకూడదు నీ కెపాసిటీ కాదు అది కనుక ఆ స్థితికి ఆయన రావడానికి ఎంత కాలం పట్టింది అనుకుంటున్నారు అరవై మూడు సంవత్సరాల వయసు కాలం వచ్చింది కనుక ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన మనం మాట్లాడితే రాళ్ళు కేక మనకు చప్పట్లు కాదు రాళ్ళు ఇటు కొడతారు మళ్ళీ దేవుడి చేత దెబ్బలు తిన్నాను అనకూడదండి చాలా మంది ఒక ఆయన ఇలాగే ప్రసంగం చేస్తూ అన్నాడు ఆ ఏదో అమ్మింగ్ వస్తుందో మరి ఆ సౌండ్ ఏంటడు పీకేరండి అది మొత్తం సౌండ్ పీకేశాడాడు అంతే కదా మరి ఈయన అన్నాడు కాబట్టి ఈయన అన్నాడాడు డైలీ ఇడికి వచ్చేసింది పాపం విన్నాడు బాగానే ఏమైంది హైదరాబాద్లో మీటింగ్లో మాట్లాడుతూ సౌండ్ డిస్టర్బ్ చేశాడు కాబట్టి తింటే అదే ప్రసంగం వీడు కాపీ చేస్తున్నాడు పాపం వెళ్ళేటప్పటికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది ఆ సౌండ్ దగ్గర ఎవడాడు అడు పీకేంటి సౌండ్ తీసాను బయటికి బయటకి వెళ్ళాను అండి అది మొత్తం సౌండ్ పట్టుకుని వెళ్ళిపోయాడు ఏమంటారు ఇప్పుడు చూసారండి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి కూడా ఈరోజు మారింది అంటే కారణం ఏంటంటే వాక్యం అర్థం కాక కనుక మనం మాట్లాడే విధానం మన మన పరిస్థితి ఏంటి మన ఆలోచన ఏంటి మన విధానం ఏంటి మన కెపాసిటీ ఏంటి ఉందా ఆయన వయసు ఆయన బూతులాడినా అది గౌరవంగా ఉంటుంది అది మర్యాదగా ఉంటుంది మనం మన వయసు కనుక వయసుని బట్టి ఆయన మాట్లాడాడు కదా అంటాడు మనలో ఈడు మనలో ఏం చెప్తాడు మనకి ఆయన మాట్లాడాడు కదండి అంటే ఆయన మాట్లాడింది వేరు మనం మాట్లాడింది వేరు గనుక ఒక అధికారిగా ఒక పరిస్థితులుగా జరుగుతున్నదాన్ని అందుకంటున్నాడు ఇక్కడ మరి ఇక్కడ ఏం చేయాలి ఖండించము గద్దించము బుద్ధి ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడా హితబోధను సహించే వాళ్ళు కాదు మంచి ఇలా చెప్పాము అనుకోండి ఇలా చెప్తే మా సంఘమే రైట్ అండి ప్రతివారం తీసుకుంటే మమ్మల్ని తప్పు అంటాడు ఏంటంటే అంటాడు ఒకడు లేదండి మేము శుక్రవారం తీసుకుంటే మమ్మల్ని తప్పు అంటాడు ఏంటంటే ఎందుకంటే వీళ్ళకి మంచి విషయం ఎక్కదు అసలు ఎందుకు తీసుకోవాలంటున్నాడు అన్న విషయం వీళ్ళకి తీసుకోవడం అన్న విషయమే ఎక్కుతుంది ఏదా అంటే దేవుడు ఈ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చెప్పిన దాన్ని పక్కన పెడుతున్నాడు ఏదా పేతురు వచ్చింది జ్వరం వచ్చింది అన్నాడు అసలు ఎందుకు చెప్తున్నాడు అనే దాని గురించి మానే అంటే ఏసు ప్రభు గొప్ప అంటక దాని గురించి ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు అండి ఎవరికి జ్వరం వచ్చింది పే పేతురు అత్తకు జ్వరం వచ్చిందంటే వివరంగా ఉందా లేదండి పేతురత్తగా జ్వరం వచ్చింది ఎవరికి వచ్చింది జ్వరము నీకొచ్చిన నాకు వచ్చినా వాడికొచ్చిన ఎవరికొచ్చింది పేత్ ఎందుకండి ఇదంతా అని చెప్పంత చెప్తాడు చెప్పింది మానేస్తాడు యేసు ప్రభు దేని నెక్కాను గాడి దాని గురించి యేసు ఏసీప్రభు దేని నెక్కాను అమ్మాయి దేని నెక్కాను గాడి మరి అమ్మ నెక్కానా మార్తమ్మ నెక్కానా యోహాని గారిని నెక్క ఎందుకండి బాధ అంతా ఎందుకండి ఇదంతా ఎవరినంటే చెప్పను దానికి ఎందుకండి అసలా గనుక అవసరమైన విషయాలు మానేతా అప్పుడు వెళ్ళామంటారు తెలుసా ఆ బొబ్బాయిలే బోధించాడు బాబు కడుపు చక్క చెక్కలైపోయిందండి బాబు నవ్వే నవ్వు ఏం మిగిలింది ఇది కాదండి మనకి గనుక ప్రభు బల్ల యొక్క ఆ ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ జాస ఆ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి మనం అంతా కానీ కానీ ఏదో మాట్లాడుతూ పాటలు పడుకుంటూ చేస్తూ ఇవన్నీ కాదండి అసలు ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆ పనిలో మనం ఉంటూ అది లోపల ఉందంటే మనకి అనుక్షణం ఏం ఇప్పుడు తిన్న వెంటనే ఇప్పుడు ఒక యాంటీబయాటిక్ యాంటీబయోటిక్ వేసుకున్నప్పుడు బయట నుంచి రోగ రాకుండా ఎప్పుడైతే అటాక్ చేస్తూ ఈ రొట్టెని ఎప్పుడైతే తీసుకున్నామో అప్పటి నుంచి కూడా లోపల నుంచి పని చేస్తూ ఉండాలి అటాక్ ఇస్తూ ఉండాలి వీడిగో వీడు కనిపించాడు వీడికి వాకింగ్ చెప్దాం అదిగో ఇక్కడికి వెళదాం ఇక్కడ వాకింగ్ చెప్దాం ఇక్కడ ఇది ఉంది అని ఎప్పుడు కూడా ఏం చేయలేదు పని చేయాలి అలా పని చేయకపోతే అది తీసుకున్నా తీసుకోకపోయినా వ్యర్థం తీసుకున్నాడు కానీ పని చేయలేదు అలా పని చేశాడు తీసుకోవాలి కానీ దీని గురించి మనం ఆలోచించాలి ఇది ప్రభు బల్లకు పరమార్థం అనేటువంటిది మీరు ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకా చెప్పడానికి చాలా రేప్రాన్లు చెప్పవచ్చు మీరు రాయడానికి సంబంధించినటువంటిది కనుక మరి ఎగ్జామ్లో రాయాలి కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి ప్రభు యొక్క బల్ల అనేటువంటిది అపూస్తులతో ప్రారంభించబడింది యేసుక్రీస్తు మరి పౌలు గారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం అది వాళ్ళు చేసినటువంటిదిగా చూస్తున్నాం ఎందుకంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ సిద్ధపడినటువంటి వాడు అంటూ ఎవడ కూడా లేరు సిద్ధపడిన వాడు ఎవరంటే ఎవడైతే వాక్ వాక్యం బోధించారు వాక్యం చెప్పారు వాళ్ళు మాత్రమే సిద్ధపడినటువంటి వాళ్ళు విషయాలు మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం